చేశారు. సీఎం కేసీఆర్ దొంగ దీక్షలని తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. యాసంగి ధాన్యాన్ని రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన నిరసనలో పాల్పంచుకున్న సందర్భంగా కేసీఆర్ దీక్షపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. తన పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారన్నారు. ధాన్యం కొనుగోళ్లకి సంబంధించి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని సమస్యను తెలంగాణలోనే కేసీఆర్ ఎందుకు సృష్టించారని కూడా బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల్లో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మా మెడకు ఉరేట తప్ప వరి మేము వరి రైతులందరూ కూడా ఇలా నట్టెట్లా ముడుతోంది భావించే హుజూరాబాద్ లో రైతాంగం అంతా భారతీయ జనతా పార్టీని ఈటల రాజేంద్ర గారు భారీ మెజార్టీతో గెలిపించిన విషయాన్ని ఒక్కసారి తెలంగాణ రైతాంగం గుర్తుంచుకోవాలి. వాళ్ళ రైతును రాజు చేస్తాడు రాష్ట్ర దేశ ప్రధాని మన ప్రేత ప్రధాని చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో ఎంఎస్పి ఎంత అంటే 1310 రూపాయలు, ఈ రోజు ఎంఎస్పి ఎంత అంటే 1960 రూపాయలు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు వాళ్ళ పత్తి కేవలం 4000 రూపాయలు, ఇవాళ దాదాపు 20,000 రూపాయలు 15,000 రూపాయలు దొరుకుతుంది. ఇవాళ 15,000 రూపాయలు ఇవాళ. రే మిర్చి ధర గతంలో ఎంత ఉండంటే కేవలం 6,000 రూపాయలు, ఈ రోజు మిర్చి బహిరంగ మార్కెట్ లో 50,000 పైగా వస్తుందంటే ఈ ఘనత నరేంద్ర మోడీ గారు తప్ప నీది కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేస్తావు నువ్వు ఎన్నికలప్పుడు? రైతులు ఎవ్వరు ఇబ్బంది పడదు. మీ చేనుల కాడికే ట్రాక్టర్లు వస్తాయట, మీ చేనుల కాడికే మా అధికారులు వస్తారు. మీరు చేనులకి వెళ్ళి బయటికి రావద్దు. కొనుగోలు చేసేది నేనే, మీకు పైసలు ఇచ్చేది నేనే, ఫ్రీ యూరియా ఇస్తానని నేనే, అద్భుతాలు సృష్టించేది నేనే, రైతులను రాజు చేసేది నేనే అని చెప్పి ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాగిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర రైతాంగం గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో వరి తెలంగాణలో యాసంగి ధాన్యం మొత్తం